मेगास्टार खैदी नंबर 150 मूवी जनवरी 11 रिलीज अवुतुंदनी अफिशियल गा मेगा पवर स्टार राम चरण तेज फेसबुक द्वारा प्रकटिंचेशाडु। अयिते पंडक्की रावाल्सिन मूवी मुंदे वस्तुंडडंतो मेगा अभिमानुल आनंदानिकि अवधुल्लेवु। ఎప్పుడైతే గౌతమ్ పుత్ర శాతకర్ని జనవరి 12న రిలీజ్ అని డేట్ ఇచ్చారో ఒక రోజు ముందే రిలీజ్ కి ప్లాన్ చేశాడు రామ్ చరణ్। ఎందుకంటే జనవరి 14 అన్ని థియేటర్స్ లో ఖైదీ నెంబర్ రిలీజ్ చేస్తే ఫస్ట్ డే కలెక్షన్స్ తో పాటు ఫస్ట్ డే రికార్డ్ కూడా వస్తుంది। నెక్స్ట్ డే ఎలాగో గౌతమ్ పుత్ర శాతకర్ని రిలీజ్ అయినా ఫస్ట్ డే రికార్డ్ మాత్రం రాదు। చిరంజీవి 9 సంవత్సరాల తర్వాత సినిమా వస్తుండడంతో ఎలాగైనా ఫస్ట్ డే రికార్డ్ ఉండాలని భావించి బావమర్ది అయిన అల్లు అరవింద్ వేసిన ప్లాన్ లా ఉంది। ఇకపోతే జనవరి 14న శతమానం భవతి మూవీ కూడా రిలీజ్ అవుతుండడంతో ఇంకొన్ని థియేటర్స్ ఆ మూవీకి వెళ్లిపోతాయి। నిజాంలో ఎక్కువ థియేటర్స్ కలిగిన దిల్రాజు దీనికి ప్రొడ్యూసర్। ఇక ఆంధ్రాలో ఎక్కువ థియేటర్స్ అల్లు అరవింద్కు మరియు సురేష్ బాబుకి ఉండడంతో ఖైదీ నెంబర్ 150 మూవీకి ఢోకా లేదనే చెప్పాలి। అటొచ్చి ఇటొచ్చి గౌతమి పుత్ర శాతకర్ని కలెక్షన్స్ దెబ్బతింటాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదనే చెప్పాలి। ఖైదీ నెంబర్ 150 మూవీని శాతకర్ని కంటే ముందుగానే రిలీజ్ చేయాలని అల్లు అరవింద్ మాస్టర్ ప్లానింగ్ అని చెప్తున్నారు సినీ పండితులు। కానీ సంక్రాంతికి రిలీజ్ అవుతున్న ఈ మూడు సినిమాలు బాగా ఆడాలని, బాగా ఆడితే సినీ పరిశ్రమ బాగుంటుందని సినీ పెద్దలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు।